వెల్కమ్ టు ఏవిద ట్రావెల్ షో. వరల్డ్ మ్యాప్లో వెతికి పట్టుకుంటే కానీ కనిపించినట్టుంటుంది సింగపూర్. కానీ ఒక్కసారి అడుగు పెడితే పచ్చదనమంతా అక్కడే సువిశాలంగా పరుచుకుందేమో అనిపిస్తుంది ఆ బుల్లి దేశాన్ని చూస్తుంటే. మనసుని పులికింపజేసే ఎన్నో పర్యాటక అందాలకి నెలవు సింగపూర్. అసలు టూరిజం అంటే ముందు తన పేరే గుర్తొచ్చే రేంజ్లో టూరిస్టుల్ని కట్టిపడేస్తున్న సింగపూర్ విశేషాల్ని ఇవాళ ఏవిద ట్రావెల్ షోలో చూసేద్దాం. పచ్చదనం, పరిశుభ్రత, ఈ పేర్లు చెబితే టక్కును గుర్తించే దేశం సింగపూర్. వెకేషన్ కోసం సరదాగా ఎక్కడికెళ్దాం అని ఆలోచించేలోపే మైండ్లో అలా మెరిసే దేశం కూడా సింగపూరే. నేచర్ బ్యూటీకి కేరాఫ్ అయిన ఆ దేశాన్ని సందర్శించడానికి వచ్చే పర్యాటకులు కోకొల్లలు. ఒక్క ముక్కలో చెప్పాలంటే నీలిమేఘాలతో దోబూచులాడుతుందేమో అనిపిస్తుంది సింగపూర్ని చూస్తుంటే. అందుకే టూరిజంలో సింగంలా దూసుకుపోతుంది సింగపూర్. దీవి అనండి, ద్వీపకల్పమనండి, లేదా 63 దిబ్బలంకల సముదాయమనండి, ఎలా చూసేవారికి అలా కనిపిస్తుంది సింగపూర్. మలేషియాకు దక్షిణాన 704 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సౌత్ ఈస్ట్ ఏషియాలో అతి చిన్న దేశాల్లో ఒకటిగా ఉంది సింగపూర్. చూడటానికి, చెప్పటానికి స్మాల్ కంట్రీనే, కానీ డెవలప్మెంట్లో మాత్రం దూసుకుపోతోంది ఈ ద్వీపదేశం. అందుకే అతి తక్కువ కాలంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాల్లో సింగపూర్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఇక క్లీన్ అండ్ గ్రీన్ విషయంలో అయితే సింగపూర్ టాప్. ఎలాగూ సింగపూర్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ దేశం ఎదిగిన తీరు కూడా ఓసారి ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిందే. బ్రిటిష్ రూలింగ్లో ఉన్నప్పుడు, ఆ తరువాత థర్డ్ వరల్డ్ కంట్రీస్లో కూడా ప్లేస్ లేని ఓ అనామక దేశంగా ఉండేది. ఇప్పుడంటే సింగపూర్ పేరు చెప్తే అభివృద్ధంతా ఒకే చోట ఫిక్స్ అయిపోయినట్టు వరల్డ్ క్లాస్ డెవలప్డ్ కంట్రీ కళ్ల ముందు కనిపిస్తుంది. కానీ 50 ఏళ్ల క్రితం మాత్రం సింగపూర్ ఇలా లేదు. ముందు మలేషియాలో ఓ చిన్న రాష్ట్రంగా ఉండి, ఆ తరువాత తన ప్రమేయం లేకుండానే ఆ దేశం నుంచి విడిపోవలసి వచ్చింది. మలేషియా నుంచి విడిపోయినప్పుడు నడి రోడ్డున కట్టుబట్టలతో నిలబడిపోయినట్టు నన్నెవరైనా ఆదుకుంటే బాగుండని ప్రపంచం వైపు ఒంటరిగా దిగాలుగా చూస్తున్న ఓ చిన్న బొట్టులా మిగిలిపోయింది సింగపూర్. అలాంటి దేశాన్ని కన్నీటి చుక్కని ముత్యంలా మలిచింది ఓ విజన్. తన బలాలు, బలహీనతలేంటో పక్కాగా అంచనా వేసుకుని మరీ రేస్లోకి దిగింది. 3 దశాబ్దాలు గడిచేసరికి సింహపురి సూపర్ స్పాట్లా మారిపోయింది. అభివృద్ధి ఎలా చెందాలనే విషయంలో ప్రపంచానికి రోల్ మోడల్లా మారింది. ఎదగాలనే కోరిక బలంగా ఉంటే మిగిలినవన్నీ
ఆటోమేటిక్గా వచ్చేస్తాయనేది సింగపూర్ నమ్మకం. దానికి నేనే ఎగ్జాంపుల్ అని గర్వంగా చెబుతుంది కూడా. వర్క్ కల్చర్ ప్రాథమిక హక్కు అని నిరూపించింది. ఓపెన్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎకనమిక్ పాలసీ విదేశీ మారక ద్రవ్యాన్నే కాదు, టాలెంట్ని సైతం తీసుకొచ్చింది. మల్టీనేషనల్ కంపెనీలకి ఫేవరెట్ డెస్టినీ అయింది సింగపూర్. అందుకే అమెరికా కన్నా ఎక్కువ తలసరి ఆదాయం, జపాన్ని మించిన స్పీడ్, చైనాకున్న కమిట్మెంట్ కనిపిస్తాయి సింగపూర్లో. వ్యాపార, ఆర్థిక, విద్య, పర్యాటకం అంటూ వివిధ రంగాల్లో వరల్డ్ వైడ్గా టాప్ టెన్లో ఉన్న పెద్ద పెద్ద దేశాల్ని పక్కకి నెట్టి మరీ పైకి ఎగబాకుతున్న సింగపూర్ జనాభా కేవలం 55,35,000. ఇందులో చాలా వరకు వలస వచ్చి స్థిరపడిన వారే. చైనీస్, మలయా, ఇండియన్స్ ఇలా భిన్న జాతుల ప్రజలతో విభిన్న సంస్కృతులకు కేరాఫ్గా ఉంది. వీరందరినీ సమన్వయం చేసుకున్న తీరే సింగపూర్ సక్సెస్ సీక్రెట్. సింగపూర్లో ఆశ్చర్యపరిచే మరో విషయం క్రమశిక్షణ. ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుందంటే ఇష్టం ఉన్నా లేకపోయినా అక్కడి ప్రజలు ఆ నిర్ణయాన్ని సమర్థిస్తారు, ఫాలో అవుతారు. రకరకాల దేశాల వారున్నా ఎప్పుడూ అక్కడి వారి మధ్య చిన్న ఇబ్బందొచ్చినట్టు కానీ గొడవ జరిగినట్టు కానీ కనిపించదు. అది సింగపూర్ మార్క్ డిసిప్లిన్. అంత పకడ్బందీ వ్యవస్థ ఉంది కాబట్టే పంట భూమి లేకపోయినా, సొంతంగా ఓ కల్చర్ అంటూ ఉండకపోయినా, జాతీయ భాషలాంటి భేషజాలు పెట్టుకోకపోయినా సింగపూర్ సింగన్లా దూసుకుపోతోంది. ఎంత డెవలప్ అయినా, ఎన్ని పెట్టుబడులు పెట్టినా సింగపూర్ ఎకానమీకి ఆక్సిజన్ మాత్రం టూరిజమే. అందుకే తమ దేశానికి వచ్చే టూరిస్టులకి విమానాశ్రయంలోనే తాత్కాలిక వీసా మంజూరు చేసే ఏర్పాటుంది. అలాగే వివిధ దేశాల నుంచి సింగపూర్కి కూడా టూరిస్టు వీసా సులువుగానే లభిస్తుంది. ఇక హెల్త్ టూరిజంలోనూ సింగపూర్ టాప్లో ఉండడంతో వైద్యం కోసం ఇక్కడికొచ్చేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇటు పర్యాటకం, అటు విలాసాలు, వినోదాలు, ఎంజాయ్ చేస్తూ రిఫ్రెష్ అవ్వాలనుకునే వారి ఫస్ట్ చాయిస్ ఎప్పుడూ సింగపూరే. ఏవేద ట్రావెల్ షోలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఆసియా ఖండంలో భాగమే కాబట్టి సింగపూర్కి మనకి వాతావరణంలో పెద్దగా తేడా కనిపించదు. కాకపోతే ఎండొచ్చినప్పుడు వేడి ఎంత చురుకు పుట్టిస్తుందో, వానలు పడితే కూడా అంతే. సంవత్సరంలో సగానికి పైగా రోజులు పడే వర్షాలు తడిసి ముద్ద చేస్తాయి. మరి ఆ దేశానికి ఏ టైంలో వెళ్తే బెస్ట్? సింగపూర్ సింగారాల్ని ఎప్పుడు ఎంజాయ్ చేయగలం? జస్ట్ వాచ్ ఇట్. ప్రపంచంలోనే అత్యున్నత పర్యాటక కేంద్రంగా విలసిల్లుతున్న సింగపూర్లో చూడాల్సిన ప్రదేశాలు బోల్డ్ అన్ని. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అండర్ సీ వరల్డ్. భూగర్భంలో ఏర్పాటు చేసిన ఈ అండర్ సీ వరల్డ్లో అనేక సముద్ర ప్రాణుల్ని సజీవంగా చూసే ఏర్పాటుంది. 83 మీటర్ల సొరంగం నుంచి ట్రావెలేటర్ ద్వారా అనేక రంగుల, ఆకారాల జలచరాల్ని చూడడం నిజంగా ఓ వింత అనుభవమే. ఇక్కడ రాత్రివేళలో లేజర్ షోలు అద్భుతంగా ఉంటాయి. ఇక నైట్ సఫారీ గురించి ఎంత చెప్పినా తక్కువే. సాధారణంగా జంతు ప్రదర్శనశాలల్ని చూడాలంటే ప్రపంచంలో ఎక్కడైనా పగటివేళల్లోనే అనుమతిస్తుంటారు. కానీ సింగపూర్లో మాత్రం రాత్రివేళల్లో కూడా వీటిని సందర్శించవచ్చు. అసలు నైట్ టైంలో జూలో సందర్శకులకు అనుమతివ్వడమనే కాన్సెప్ట్ని
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అమలు చేసింది సింగపూరే. సింగపూర్లో పచ్చదనానికి ఎనలేని ప్రాధాన్యతనిస్తారు. దీనికి నిదర్శనం సెంట్రల్ సింగపూర్లో మెరీనా రిజర్వాయర్ను ఆనుకుని 250 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన గార్డెన్స్ బై ద బే. ఇది వరల్డ్ టాప్10 ఇండోర్ గార్డెన్స్లో ఒకటి. ఇక్కడ 500,000 మొక్కలు, 2,200 రకాల జాతులున్నాయి. 200 మీటర్ల ఎత్తులో స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతుంటే ఆ అనుభూతే వేరు కదా. సింగపూర్లోని మెరీనా బే శాండ్స్ పార్క్ ఈ అనిర్వచనీయమైన అనుభూతిని సందర్శకులకు అందిస్తోంది. సింగపూర్ మొత్తాన్ని 360 డిగ్రీల కోణంలో ఈ పార్క్ నుంచి వీక్షించవచ్చు. 57 అంతస్తులతో ఉన్న 3 skyscrapers ఈ మూడింటినీ కలుపుతూ పైభాగంలో ఏర్పాటు చేసిన వేదికతో మెరీనా బే శాండ్స్ని తీర్చిదిద్దారు. ఈ టవర్లలో షాపింగ్ మాల్, రెస్టారెంట్స్, హోటల్స్ ఇలా అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇక ప్రపంచంలోనే ఎత్తైన జెయింట్ వీల్ సింగపూర్లో ఉంది. 541 అడుగుల ఎత్తుతో ఉండే ఈ వీల్ ఎక్కేసి 30 నిమిషాల పాటు గిర్రున తిరుగుతూ సింగపూర్ మొత్తాన్ని చూసేయచ్చు. ఆగ్నేయాసియాలోనే అతిపెద్ద పార్కుగా ప్రఖ్యాతి చెందిన జురాంగ్ పక్షుల కేంద్రం సింగపూర్లో చూడాల్సిన మరో అద్భుతమైన ప్రదేశం. 600 జాతులకు చెందిన 8,000 పక్షులు ఒకే చోట ఉండే ఈ పార్కును ఓ పద్ధతి ప్రకారం చూసేందుకు వీలుగా రైలు సదుపాయముంది. సింగపూర్ పర్యటనలో సెంతోసా ద్వీపాన్ని సందర్శించకపోతే ఆ పర్యటనే అసంపూర్ణమని చెప్పాలి. ఈ ద్వీపంలోకి కేబుల్ కార్లో వెళ్లడమే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. భూమి నుంచి 1,000 అడుగుల ఎత్తు నుంచి విహంగ వీక్షణం చేయగలగడం ఒక మరపురాని అనుభూతి. సింగపూర్ సాంస్కృతిక చిహ్నమైన మెర్మైట్ సింహం కలిసుండే 37 మీటర్ల మెర్లయన్ విగ్రహాన్ని రెప్పవేయకుండా చూడాలనిపిస్తుంది. ఇక సీతాకోక చిలుకల పార్కులో అయితే 1,500 రకాల సీతాకోక చిలకల్నే కాకుండా 3,000 రకాల అరుదైన అందమైన కీటకాల్ని చూసే అవకాశం కూడా ఉంది. లిటిల్ ఇండియా, చైనాటౌన్, సెరంగూన్ రోడ్లు సింగపూర్లో చూడాల్సిన ప్రదేశాల్లో ప్రధానమైనవి. పండగ సమయాల్లో అక్కడి వీధుల్ని చూడముచ్చటగా అలంకరిస్తారు. విదేశీయులు ఇక్కడ ముస్తఫా సన్టెక్లలో తమకు కావలసిన వస్తువుల్ని తప్పక కొనుగోలు చేస్తుంటారు. సన్టెక్ నిర్మాణాన్ని ఇక్కడి ప్రజలు గొప్పగా వర్ణిస్తుంటారు. జీవ వైవిధ్య పార్కు కూడా ప్రముఖ సందర్శనీయ స్థలాల్లో ఒకటి. 156 ఏళ్ల చరిత్ర దీని సొంతం. యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా కూడా పొందింది. రాఫెల్స్ హోటల్, చాంగీ చాపెల్ అండ్ మ్యూజియం, సెంటోసా ఐలాండ్, ఆర్చర్డ్ రోడ్, క్లార్క్ క్వే, గ్రానైట్ ఐలాండ్ కూడా చూడాల్సిన వాటిలో ఉన్నాయి. ఆధునిక నిర్మాణ శైలి, ఆర్కిటెక్చర్ అద్భుతాలతో మ్యాజిక్ చేసే సింగపూర్ అందాల్ని చూడడం నిజంగా ఓ మరపురాని అనుభవం. అందుకే దేశాలు చుట్టి రావాలనుకునే వారి లిస్టులో సింగపూర్ ఖచ్చితంగా ఉంటుంది. సింగపూర్కి వెళ్లాలంటే ఏప్రిల్ టు సెప్టెంబర్ బెస్ట్ టైం. అందుకే ట్రావెల్ సంస్థలు కూడా ఈ టైంలో ఆఫర్లతో ఊరిస్తుంటాయి. మొత్తం సింగపూర్ని కవర్ చేసే 4 nights 5 days ట్రావెల్ ప్యాకేజీని థామస్ కుక్ సంస్థ 33,000 రూపాయల నుంచి అందిస్తోంది. రానుపోను ఫ్రీగా ఫ్లైట్ జర్నీ, ఉచిత వసతి, చివరి 3 రోజులు ఫ్రీ బ్రేక్ఫాస్ట్ సర్వీస్ ఇందులో ఉంటాయి. ట్యాక్సులన్నీ కలుపుకుంటే ఓ జంట వెళ్ళి రావడానికి 76,000 అవుతుంది. అదే వింటర్లో వెళ్లాలనుకుంటే ఈ ప్యాకేజ్ రేట్స్ మారిపోతాయి. అలాగే రకరకాల ప్లేస్ల కాంబినేషన్ని బట్టి కూడా వివిధ రకాల ప్రైసెస్లో ఈ ప్యాకేజీలున్నాయి.
ఇక yatra.com 4 nights 5 days సింగపూర్ టూర్ ప్యాకేజ్ని ఒకరికి 16,000 నుంచి 60,000 వరకు వివిధ రకాల కాంబినేషన్స్లో అందిస్తోంది. 40,000 దాటిన దగ్గర నుంచి అప్ అండ్ డౌన్ ఫ్రీ ఫ్లైట్ జర్నీ, ఉచిత వసతి, బ్రేక్ఫాస్ట్, వీసా ఫీజులు అన్నీ ఇందులో ఉంటాయి. ఇక మేక్ మై ట్రిప్ సంస్థ 3 రాత్రులు 4 రోజుల సింగపూర్ పర్యటన ప్యాకేజీని 36,000 రూపాయల నుంచి ఆఫర్ చేస్తోంది. వీసా ఛార్జీలు, రాను పోను విమాన ప్రయాణ ఛార్జీలు, ఉచిత హోటల్ వసతి దీనిలో భాగం. మామూలుగా అయితే టూరిజం సంస్థలిచ్చే ప్యాకేజీల్ని సెలెక్ట్ చేసుకుని వెళ్తే ఛార్జీలన్నీ కలిసే ఉంటాయి. అయితే కొంతమంది మాత్రం ఓన్గా టూర్ ప్లాన్ చేసుకుంటారు. ఇలా వెళ్లాలనుకునే వారు అన్ని రకాల ఖర్చుల్ని కౌంట్లోకి తీసుకోవాల్సిందే. ఎంచుకునే ఫ్లైట్ను బట్టి హైదరాబాద్ నుంచి సింగపూర్ టూర్ వెళ్లడానికి విమాన టికెట్కి 10,000 నుంచి 30,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. ఆఫర్ సేల్ లాంటివి నడుస్తున్నప్పుడు మాత్రం సగానికి సగం రేట్స్లోనే టికెట్స్ దొరికేస్తాయి. చెన్నై, బెంగళూరు నుంచి కూడా దాదాపు ఇవే ధరలున్నాయి. ఇక సింగపూర్లోకి అడుగు పెట్టిన తర్వాత మెట్రో రైళ్లలో టికెట్ ధర 2 సింగపూర్ డాలర్లు ఉంటుంది. 1 సింగపూర్ డాలర్ ఈక్వల్ టు మన 50 రూపాయలు. అదే ట్యాక్సీలో వెళ్లాలంటే స్టార్టింగ్ ప్రైస్ $3. ఆ తర్వాత ప్రతి కిలోమీటర్ ప్రయాణానికి అదనంగా $0.50 చార్జ్ చేస్తారు. మీటర్ కంపల్సరీ కాబట్టి మనం తిరిగేదాన్ని బట్టి ఎంతైతే అంతిచ్చుకోవాల్సిందే. సింగపూర్లో మంచి హోటల్లో బసకు రోజుకు సుమారు 5,000 రూపాయల వరకు అవుతుంది. పర్వాలేదు, అడ్జస్ట్ అయిపోవచ్చులే అనుకుంటే 3,000 రూపాయలకి రూమ్ దొరికే హోటల్స్ కూడా ఉన్నాయి. అంత కూడా పెట్టుకోలేం, ఇంకా తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే మాత్రం కాస్త వెతికి పట్టుకోవాల్సిందే. దేశం కాని దేశంలో హోటల్ రూమ్ కోసం ఎక్కడ తిరుగుతాంలే అనుకుంటే అక్కడి హోటల్స్ డీటెయిల్స్ని www.budgethotels.sg సైట్ నుంచి పొందొచ్చు. ఇక ఫుడ్ విషయానికి వస్తే సెరంగూన్ రోడ్లో సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇక్కడ దక్షిణాది వంటకాలు 150 రూపాయల నుంచి అందుబాటులో ఉన్నాయి. ఇంకొన్ని చోట్ల బ్రేక్ఫాస్ట్ $7, లంచ్ అండ్ డిన్నర్ $8 లభిస్తోంది. టూరిస్టులు ఓన్గా టూర్ ప్లాన్ చేసుకుని వెళ్లేటట్టయితే ఫ్లైట్, లోకల్ ట్రావెల్, హోటల్ ఛార్జెస్, ఆహారం, ఇతర ఖర్చులు ఇలా అన్నీ కలిపి టూరిజం బోర్డ్స్, ట్రావెల్ ఆర్గనైజేషన్స్ ఇచ్చే ప్యాకేజీల కంటే ఎక్కువే అవుతుంది. అయితే సొంతంగా వెళ్తే కొన్ని అడ్వాంటేజ్లు కూడా ఉన్నాయి. కావాలనుకుంటే టూర్ని పొడిగించుకొని మరిన్ని ప్రదేశాలు చూడొచ్చు. సింగపూర్ టూరిజానికి 3వ వంతు ఆదాయం భారత్ నుంచి వెళ్లే పర్యాటకుల ద్వారానే వస్తోంది. అందుకే వీలైనంత వరకు ఇండియన్స్ని ఆకట్టుకోవడానికి ఆ దేశం కూడా ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంది, ఆఫర్స్ అంటూ ఆకర్షిస్తోంది. ఇవి సింగపూర్ విశేషాలు. మరో బ్యూటిఫుల్ కంట్రీ డీటెయిల్స్తో నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.